సంక్షేమ కవచధారి జగన్ ఈ టాపిక్ గురించి నేను మీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ టాపిక్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు నేను ఒక కథ చెప్తాను. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చారు. కొత్త రాజు పట్ల కొంత విముఖత ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళంతా కూడా ఎలాగైనా సరే ఈ కొత్త రాజుని తొలగించి ఆయన్ని అప్రతిష్టపాటు చేసి ఆయన రాజ్యాన్ని కూలదోసి తాము రాజ్యంలోకి మళ్ళీ ఎక్కాలని చెప్పేసి వాళ్ళు ఎంతో వ్యూహరచనలు చేశారు, కుట్రలు చేశారు. వాళ్ళు గతంలో ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఆ తర్వాత ఈ రాజ్యం నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కూడా దీని మీద కన్నేసి ఉంచారు. మళ్ళీ ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కబలించాలని అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త రాజుగారు సమాలోచన జరిపారు, ఎలా ఈ పరిస్థితి నుంచి మనం బయటపడటం అని అడిగారు. అందులో కొంతమంది సలహాలు చెప్పారు. రాజా, చక్కగా అద్భుతమైనటువంటి ఒక కంచు కోటను నిర్మించుకో, దుర్భేద్యమైనటువంటి కోటను నిర్మించుకో నీ చుట్టూత, అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి సలహా చెప్పారు. అయితే ఆ రాజు ఏం చేశాడు, వీళ్ళు చెప్పినటువంటి సలహాల ప్రకారం ఏమి చేయలేదు. ఆయన ఏం చేశారంటే మంత్రులను పిలిచి వారందరికీ చెప్పింది ఏమిటంటే, మీరందరూ ప్రజల యొక్క కష్టాలు ఏమిటో తెలుసుకుని ప్రజలకు అవసరమైనటువంటి పనులకు ముందు ప్రాధాన్యత ఇస్తూ ఆ పనులన్నీ కూడా చక్కబెట్టండి. డబ్బుని, ధనాన్ని దీని మీదనే ఎక్కువగా వెచ్చించండి అని చెప్పారు. రాజా, ఇలా కనుక మనం కనుక పోతూ ఉంటే మనం కోట కట్టుకోవడం సాధ్యం కాదు. మనం ఖర్చు కోట కాదు కదా, మామూలు కోట కూడా కట్టుకోలేము. అప్పుడు శత్రురాజులు మనల్ని ఏ క్షణంలోనైనా సరే దారి జరిపేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయితే రాజు వినలేదు. ముందు ప్రజలకు కావాల్సింది చూడండి, ప్రజలకు ఏం కావాలో అదంతా కూడా ఇచ్చేయండి. ధనాగారం నుంచి, కోశాగారం నుంచి ఆ డబ్బంతా తీయండి, ప్రజలకే వెచ్చించండి అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికల్లి ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కబలించాలని చూస్తున్నటువంటి ఇరుగు పొరుగు రాజులు సైన్యాన్ని సమీకరించుకుని వద్దామనుకునేటప్పటికల్లి ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ప్రజలలోని ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిగా మారిపోయాడు. దాంతో ఈ ప్రజా సైన్యం ముందు ప్రజలే ఒక రక్షణ కోటగా మారినప్పుడు ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రాజ్యం మీద కన్ను వేయటం సాధ్యం కాదు అని చెప్పేసి ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు తోకముడిచారు. ఇది కథ. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ కొత్తగా మళ్ళీ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పరిస్థితులన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం చవిచూడటం, వైఎస్ఆర్సిపి అద్భుతమైనటువంటి విజయం సాధించడం మనం చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా ఆయన ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నారు పరిపాలన పరంగా అంటే, రెండు విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినటువంటి విజన్కు భిన్నమైన విజన్లో రాష్ట్ర రాజధానిని తీసుకురావాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి కోణం ఒక పక్క కనపడుతుంటే, మరొక పక్కన ప్రజలకు కావలసినటువంటి అన్ని సంక్షేమ పథకాలను నవరత్నాలు అని ఆయన ప్రకటించిన తీరులాగానే అదే మోస్తరుగా ఏదైతే ఆయన ప్రచారాస్త్రంగా మలుచుకుని ముందుకు వెళ్ళారో ఆ రోజుల్లో ప్రచారం అప్పుడు, అదే విధంగా నవరత్నాలన్నింటినీ కూడా అమలు చేసేటువంటి క్రమంలో ఆయన ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. అయితే దీనివల్ల ఏం జరిగింది అంటే, ఆయనకు ప్రజాబలం పెరిగింది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. కొన్ని కొన్ని విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు నచ్చవచ్చు,
లేదా ఇబ్బంది కలిగించవచ్చు అయినప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ ఇది ప్రజారాజ్యం ప్రజా పాలన జరుగుతున్నది ఈ ప్రజా పాలనలో ప్రజలు ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు అది జగన్ మోహన్ రెడ్డి గారు చేయడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల ఆయన జనం యొక్క హృదయాలను దోచుకున్నారు ఆయన ఇది ఆయనకు పెద్ద కోట ఇందాక చెప్పుకున్నట్టుగా కథలో మనం ఇది ఒక పెట్టని కోటలా తయారైంది ఇది ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలు తమ చుట్టూ జగన్ మోహన్ రెడ్డి గారిని కాపాడుతూ ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే వాటి గురించి ఆయన ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అయితే కొంతమంది అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు పరిపాలిస్తారు ఈనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని ఆయన అనుయాయులు గాని కొంతమంది అభిమానులు గాని అనుకోవచ్చు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ విధంగా ఎప్పుడు అనుకోలేదు ఆయన 5 ఏళ్ళు ప్రజలు తనకు అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఉంటూ సేవ చేయమని కోరారు ఈ కారణంగా 5 ఏళ్ళు మాత్రమే మనం ఏం చేయాలి అని ఆలోచించారు కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారి విజన్ కి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ కి స్పష్టమైనటువంటి తేడా కనబడుతున్నది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన విజన్ ఎలాంటిదంటే కళ్ళద్దాలు రంగుటద్దాలు పెట్టుకొని ఆయన విజన్ 20-30 దాకా వెళ్ళిపోయింది ఒక 10 ఏళ్ల తర్వాత లేకపోతే 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుంది రాజధాని ఎలా ఉంటుంది 64 అంతస్తుల మేడలు కనబడతాయి అద్భుతమైనటువంటి భవనాలు కనబడతాయి సింగపూర్ను తలచే విధంగా మనం రాజధానిని నిర్మిస్తాము అద్భుతంగా ఉంటుంది అందరికీ అని చెప్పి ఆయన నిజంగా చాలా చక్కటి విజన్ ఇచ్చారు అయితే విజన్ చూడడానికి చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ ఇది ఎంతవరకు ఆచరణ యోగ్యం అని ఈ కొత్త ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్టుగా నాకు అనిపిస్తుంది ఈయన ఇటువంటి రంగు కళ్ళటద్దాల నుంచి తన దృష్టిని సారించలేదు అని స్పష్టంగా నేను చెప్తున్నాను ఆయన ప్రజల యొక్క ఆలోచనలను తన ఆలోచనలుగా మలుచుకుంటూ దానికి సరిపడినటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన ముందుకు పోతున్నారే తప్ప అతి పెద్ద రాజధాని అద్భుతంగా ఉండాలి అద్భుతమైనటువంటి కోటలు కట్టాలి లేకపోతే ప్రపంచంలోకెల్లా ఎవ్వరూ ఎక్కడా లేనటువంటి వింతలు విడ్డూరాలు మన రాష్ట్రంలోనే నెలకొల్పాలి దీనికోసం మనకి ఎంత ఖర్చైనా పర్వాలేదు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని ఇలా ఎన్నో రకాలైనటువంటి భ్రమలు భ్రాంతులు మనకి కల్పించినటువంటి వైనం మనం పక్కన చూస్తున్నాం అయితే అవన్నిటికి భిన్నంగా ఈ రోజున సంక్షేమ పథకాలే తన చుట్టూ ఒక చక్కటి వలయంగా ఏర్పరచుకొని అదే ఆయనకి రక్షణ కోటగా శ్రీరామ రక్షగా ఉన్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ మనం ఆలోచించాలి అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి పదవీ కాలం కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో ఆయన పరిపాలన అనేది మిస్టర్ పర్ఫెక్ట్గా ఉందా ఆయనకు 100కి 100% మార్కులు పడుతున్నాయా అని కొంతమంది అడగచ్చు అయితే ఖచ్చితంగా మనం చెప్పుకునేది ఏంటంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి ఆయన కొన్ని కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి కోర్టుల దగ్గరికి వెళ్తున్నాయి కొన్ని కొన్ని కేసుల్లో కోర్టు ముట్టికాయలు వేయడము లేకపోతే కొన్నిటిలో తీర్పు చెప్పడము వ్యతిరేకంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఇంత మాత్రం చేత ఆయన పరిపాలన అంతమైపోతుందని కానీ ఈ ప్రభుత్వం కూలిపోతుందని కానీ ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే అవుతుంది ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయనకు ప్రజలు శ్రీరామ రక్షగా నిలిచారు ఈ కోర్టులు కానీ కోర్టుల్లో ఇస్తున్నటువంటి ముట్టికాయలు కానివ్వండి లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఆయనపై ఉన్నటువంటి కేసులు కానివ్వండి లేదా మరికొన్ని విషయాల్లో ప్రజలు కానీ మేధావి వర్గం వాళ్ళు కానీ వ్యతిరేకిస్తూ ఉండవచ్చు అంత మాత్రం చేత ఆయనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఆయన ఈ చిన్న చిన్న లోపాలను కూడా సరిచేసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఆయన మిస్టర్ పర్ఫెక్టా అని కొంతమంది అడగవచ్చు దానికి సమాధానం ఏంటంటే ఆయన చిన్న చిన్న లోపాలను మనోభావాలను అందరి యొక్క అన్ని జిల్లాల యొక్క ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా గనక
ఆయన ముందుకు గనక సాగితే ఖచ్చితంగా మిస్టర్ పర్ఫెక్ట్ అవుతారు. చివరగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు సంక్షేమ పథకాల గురించి ఆలోచించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచించడం అనేది మనం సర్వత్రా చూస్తూ ఉన్నాం మన దేశంలో. ఇలాంటి పరిస్థితులలో వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కేవలం ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ ఆయన ముందుకు వెళ్ళడం అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక విశిష్ట గుణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్షలు పెంచుకుంటున్నారు, ఇవన్నీ కొన్ని విమర్శలు ఉన్నమాట వాస్తవము. అయితే రాజకీయ ప్రత్యర్థిని ఎప్పుడు కూడా అణచివేయటానికి, ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఏ నాయకుడైనా ఏ పాలకుడైనా ప్రయత్నిస్తాడు, ఇందులో తప్పేమీ లేదు. ఇది రాజకీయ వ్యూహము, రాజకీయ చతురంగము, జరుగుతున్నటువంటి పోరాటంగానే భావించాలి తప్ప దీనివల్ల ప్రజలకి, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రేపు ఓటు వేస్తారు అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయన ప్రజా హృదయాలను గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన సంక్షేమ పథకాలే ఆయనకు కవచంగా ఉన్నాయి, అందుకనే ఆయన సంక్షేమ కవచధారి అని చెప్పవచ్చు.